హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు జర్మనీలోని ఒక జర్మన్ సూపర్ మార్కెట్ చూపిద్దామనుకుంటున్నాను నేను ఇప్పుడు అక్సెంట సూపర్ మార్కెట్లో ఉన్నాను ఈ వీడియోలో ఈ సూపర్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి ఎలా కొనుక్కోవాలి ట్రాలీ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఈ సూపర్ మార్కెట్ సిటీ ఆర్కెడ్ షాపింగ్ మాల్ బేస్మెంట్లో ఉంది ఇలా ఎంట్రెన్స్ బయటే ట్రాలీస్ పెట్టారు ఇక్కడ ట్రాలీస్ కొంచెం డిఫరెంటే ఇక్కడ ట్రాలీ మనమే అన్లాక్ చేయాలి మనమే లాక్ చేయాలి అన్లాక్ చేయడానికి ఫిఫ్టీ సెన్స్ కానీ వన్ ఇయరో కాయిన్ కానీ టూ యూరో కాయిన్ కానీ ఇన్సర్ట్ చేయాలి అప్పుడు ముందున్న ట్రాలీతో అన్లాక్ అవుతుంది ఇలా ఎంటర్ అయితే ఇక్కడ బాస్కెట్స్ ఉన్నాయి ట్రాలీ వద్దనుకునే వాళ్ళు బాస్కెట్స్ని యూస్ చేసుకోవచ్చు ఈ సూపర్ మార్కెట్లో నార్మల్గా ఎంట్రన్స్లో సీజనల్ ఫ్రూట్స్ అన్నీ పెడతారు చూస్తున్నారు కదండి పైనాపిల్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారు ఫాల్ సీజన్లో ఇక్కడ పంప్కిన్స్ చాలా ఫేమస్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పంప్కిన్స్ ఉంటాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దొరుకుతాయి ఇక్కడ వీళ్ళు పంపు సూప్స్ స్వీట్స్ చేసుకుంటారు ఇప్పుడు ఆరెంజెస్ సీజన్ చూడండి ఈ మ్యాండరిన్స్ ఎంత బాగా ప్యాక్ చేశారు ఇవి బయో అండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇవి వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వచ్చి టూ యూరో నైంటీ నైన్ సెంట్స్ ప్రజెంట్ వన్ యూరో వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి టూ యూరో నైంటీ నైన్ సెన్స్ అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఈ మిషన్ నుంచి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కొనుక్కోవచ్చు వాటర్లో ఫిల్ చేసుకొని కొనుక్కోవడమే ఈ సెక్షన్లో పొటాటోస్ ఆనియన్స్ జింజర్ కార్లిక్ ఉంటాయి ఇవి లైట్ పింక్ ఆనియన్స్ కర్రీస్లో ఎక్కువగా యూస్ చేస్తారు రెడ్ ఆనియన్స్ ఇవి స్పైసీగా ఉంటాయి బాగుంటాయి కూడా వైట్ ఆనియన్స్ ఇవి మనం లూజ్గా అయినా తీసుకోవచ్చు పిల్లల ప్యాకెట్లో అయినా తీసుకోవచ్చు ఇవి చిన్నగా ఉండి నిలువుగా ఉంటాయి ఇది కూడా బాగుంటుంది సాంబార్లకి అలా అన్నిటికన్నా రెడ్ ఆనియన్స్ కాస్ట్ ఎక్కువ అల్లం పచ్చి పసుపు ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ జీరో ట్వంటీ నైన్ సెంట్స్ వెల్లుల్లి నేను ఎక్కువగా అల్లం వెల్లుల్లి టర్కిష్ సూపర్ మార్కెట్లో తీసుకుంటాను నాకు ఎందుకు ఇక్కడ అంత ఘాట్ అనిపించవు సో నేను అక్కడే తీసుకుంటాను ఇది ఒక టైప్ ఆఫ్ వెల్లుల్లి కొంచెం పర్పుల్ వైట్ కాంబినేషన్లో ఉంది నేను ఎప్పుడూ చూడలేదండి స్వీట్ పొటాటో మన ఇండియాలో స్వీట్ పొటాటో లోపల వైట్గా ఉంటుంది ఇక్కడ లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది పొటాటోస్ జర్మనీలో పొటాటోస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు పొటాటోస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇలా చూడండి డైరెక్ట్ ఫామ్ నుంచి తీసుకొచ్చిన పొటాటోస్ ఇవేమో బాగా వాష్ చేసినవి ఇక్కడ ఎక్కువగా టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఫైవ్ కేజెస్ ప్యాకెట్స్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి కేజెస్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది ఇదేమో డైరెక్ట్ ఫామ్ నుంచి తీసుకొచ్చి ప్యాక్ చేసిన పొటాటోస్ పొటోటోస్లో కూడా గ్రిల్డ్ పొటాటోస్ స్పైసీ పొటోటోస్ ఇలా వెరైటీస్ ఉంటాయి ఇవి చూడండి పర్పుల్ పొటాటోస్ రెడ్ పొటాటోస్ ఇలా వెరైటీగా ఉంటాయి సీజన్ బట్టి ఉంటాయి ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ వేస్టేజ్ తగ్గించడానికి కొన్ని ఇయర్స్ బ్యాక్ బాటిల్స్ రిటర్న్స్ పెట్టారు మనము కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ మిల్క్ బాటిల్స్ కొనేటప్పుడు కొంత అమౌంట్ చార్జ్ చేస్తారు అలాంటి బాటిల్స్ ఆటోమేటిక్గా రిటర్న్ చేయడానికి ఈ మిషన్ వాడతారు ఈ మిషన్లో బాటిల్స్ వేసే కొద్దీ రిటర్న్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఆ అమౌంట్ స్లిప్ ద్వారా వస్తుంది ఇది కౌంటర్లో ఇస్తే మనీ బ్యాక్ ఇస్తారు లేదా వేరే ఐటమ్స్ కొనడానికి యూస్ చేసుకోవచ్చు అలాంటి బాటిల్స్ మీద ఈ సింబల్ ఉంటుంది ఇది రైజ్ చేసిన మష్రూమ్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉంటాయి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఎక్కువగా బ్రౌన్ వైట్ మష్రూమ్సే కర్రీస్ లెక్కి యూస్ చేస్తాను బ్రౌన్ మష్రూమ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ యూరో నైంటీ నైన్ సెంట్స్ అంటే వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ వైట్ మష్రూమ్స్ వన్ యూరో ఫార్టీ నైన్ సెంట్స్ అంటే వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇవి మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మష్రూమ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయండి ఇక్కడేమో గ్రౌండ్నట్స్ కోకోనెట్ వాల్నట్స్ పంపుకిన్స్ బీన్స్ ఇక్కడ ప్యాకెట్ వచ్చేసి టూ హీరో నైంటీ నైన్ సెంట్స్ బీట్రూట్ ఈ వెజిటేబుల్ నేమ్ వచ్చేసి సుఖనీ నేనైతే దీనిని జస్ట్ స్టీమ్ చేస్తాను అంతే ఈ వెజిటేబుల్ నేమ్ వచ్చేసి రోజన్ కోల్ బ్రుసెల్ స్ప్రౌట్ ఇంగ్లీష్లో ఇది వచ్చేసి టూ యూరో నైంటీ నైన్ సెంట్స్ వైట్ ర్యాడిష్ ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది ఒక పీస్ వచ్చి వన్ యూరో సెవెంటీ నైన్ సెంట్స్ ఇది ఏంటో తెలుసా అండి రెడ్ ర్యాడిష్ నేను దీనిని సాంబార్లో యూస్ చేస్తాను లేదంటే లీవ్స్తో సహా కట్ చేసి పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేస్తాను క్యాలీఫ్లవర్ స్ప్రింగ్ ఆనియన్స్ బ్రోకర్లీ ఇవన్నీ కూడా ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇది కోల్ రబీ అండి నేను సాంబార్లోకి యూస్ చేస్తాను ఇది సెవెంటీ నైన్ సెంట్స్ స్పినాచ్ ఇది ఒక బండెల్ వచ్చేసి ఫోర్ యూరో నైంటీ నైన్ సెంట్స్ ఇది కొంచెం కాస్ట్లీనే క్యారెట్ ఇది ఒక బండెల్ వచ్చేసి వన్ యూరో నైంటీ నైన్ సెంట్స్ ఈ ఏరియాలో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయండి ఇక్కడ కొరియాండర్ వచ్చేసి వన్ యూరో ఫార్టీ నైన్ సెంట్స్ నేనైతే ఎక్కువగా మన ఇండియన్ సూపర్ మార్కెట్లో కానీ టర్కిష్ సూపర్ మార్కెట్లో కానీ తీసుకుంటాను వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లూజ్గా కొంటే ఈ మిషన్ యూస్ చేసి లేబుల్ మనమే వేసుకోవాలండి సలాడ్ లీవ్స్ అండి ఇవి జస్ట్ వాష్ చేసుకొని తినేస్తారు ఫస్ట్లో నాకు అస్సలు నచ్చేది కాదు తర్వాత తర్వాత అలవాటైపోయింది ఇవి క్యాబేజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబేజెస్ ఉంటాయి కొన్ని కుక్ చేసుకొని తింటారు కొన్ని డైరెక్ట్గానే తినేస్తారు సో ఈ లైన్ అంతా వెజిటేబుల్స్ అండి మా ఇంట్లో టమోటోస్ ఎక్కువగా యూస్ చేయరండి నేను జర్మనీకి వచ్చాక టమోటోస్ చాలా ఎక్కువగా యూస్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్స్తో గ్రేవీ రావాలంటే టమోటోస్ ఆనియన్స్ మస్ట్ ఇవి చెర్రీ టమోటోస్ ఇవి సలాడ్లో యూస్ చేస్తారు డైరెక్ట్గా అయినా తినేస్తారు టేస్ట్ బాగుంటుంది నేను ఈ టమాటోస్ కర్రీస్లోకి వాడతానండి ఇవి బాగుంటాయి ఇవి కేజీ టొమాటోస్ వచ్చేసి టూ ఈరో నైంటీ నైన్ సెంట్స్ ఈ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఇండియన్ స్టోర్స్లోనే తీసుకుంటాను ఈ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో దీంతో ఏం చేస్తారో నాకు తెలీదు నాకు తెలిసి గ్రిల్ చేస్తారేమో ఈ వంకాయ నేను చూశాను ఇండియన్ సూపర్ మార్కెట్లో కూడా క్యాప్సికము రెడ్ గ్రీన్ ఎల్లో అన్నీ ఉంటాయండి ఇప్పుడు ఫ్రూట్ సెక్షన్ చూద్దామండి యాపిల్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాపిల్స్ ఉంటాయి క్యాటగిరీని బట్టి కాస్ట్ ఉంటుంది జర్మనీలో ఏ సూపర్ మార్కెట్లో అయినా బనానాస్ ఇలా లైట్ గ్రీన్ కానీ లైట్ ఎల్లోగానే ఉంటుంది ఇంటికి తీసుకొచ్చిన త్రీ ఫోర్ డేస్కి బ్లాక్ స్పార్స్ వస్తాయి ఇవి కేజీ త్రీ యూరో నైంటీ నైన్ సెన్స్ పోమో జర్మనీలో ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి ప్రజెంట్ ఆరెంజ్ సీజన్ కాబట్టి ఆరెంజ్లో ఉన్న ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ రెడ్ గ్రీను బ్లాక్ గ్రేప్స్ ఉంటాయండి ఇవి కేజీ త్రీ జీరో నైంటీ నైన్ సెంట్స్ ఇవి ప్లమ్స్ అండి మెలన్స్ అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎల్లో మెలన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు మిగతా మెలన్స్ అన్నీ కూడా బాగుంటాయండి లెమన్స్ ఇవి ఒకటి ఫార్టీ నైన్ సెంట్స్ అంటే ఫార్టీ వన్ రూపీస్ ప్యాకెట్లో కూడా ఉంటాయి అవి కొంచెం తక్కువ రేటు సో ఇవన్నీ ఫ్రూట్స్ అండి మ్యాంగోస్ కివ్వీ ఇవి వచ్చేసి అంజీరా ఇవి ఒకటి వచ్చేసి వన్ ఇయరో ట్వంటీ నైన్ సెంట్స్ ఈ సెక్షన్ అంతా వచ్చేసి బయో సెక్షను ఇక్కడ బయో వెజిటేబుల్స్ బయో ఫ్రూట్స్ ఉంటాయి లెమన్స్ ఎందుకో అంటే ఇక్కడ లెమన్స్లో సీడ్స్ ఉండవు నేను చాలా స్టోర్స్లో ట్రై చేశాను ఈవెన్ మన ఇండియన్ సూపర్ మార్కెట్లో కూడా ట్రై చేశాను బ్లూబెర్రీస్ డ్రాగన్ ఫ్రూట్ ఇది ఫోర్ హీరో నైంటీ నైన్ సెంట్స్ ఇవి పేడ్స్ అండి త్రీ క్యాటగిరీస్ ఉన్నాయి కేటగిరీని బట్టి కాస్ట్ వేరే అవుతూ ఉంటుంది చూడడానికి మ్యాంగో చాలా బాగుంది కదండి స్వీట్ అస్సలు ఉండదు మన ఇండియన్ మ్యాంగో టేస్ట్ చేసిన వాళ్ళకి నాకు తెలిసి నచ్చదనుకుంటాను ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఫ్రెష్ అలోవేరా కేజీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ అండి ఈ సెక్షన్లో సోయా మిల్క్ కోకోనట్ మిల్క్ సలాడ్ లీవ్స్ ఫ్రూట్ జ్యూసెస్ కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్ సాస్లన్నీ అన్నీ అమ్ముతారండి ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ దొరుకుతాయి బాయిల్డ్ స్వీట్ కార్ను బాయిల్డ్ బీట్రూట్ ప్యాక్ చేసి అమ్ముతారు ఇక్కడ ఈ సెక్షన్లో ప్రీ ప్యాక్డ్ సలాడ్స్ ఉన్నాయి వెజ్జు నాన్ వెజ్ సలాడ్స్ దొరుకుతాయండి ఇక్కడ ఇది బెర్రీస్ సెక్షన్ స్ట్రాబెర్రీస్ రాస్బెర్రీస్ రెడ్ కరెంటు బ్లూబెర్రీస్ ఉన్నాయండి ఫ్రెష్ సలాడ్ బార్ అండి ఇది మనకు నచ్చిన ఐటంతో మనకి నచ్చినట్లు మనమే సలాడ్ చేసుకోవచ్చు ఈ సలాడ్ పర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ యూరో లెవెన్ సెన్స్ ఇక్కడ లైవ్ షూషిక్ కౌంటర్ ఉంది ఇక్కడే ఫ్రెష్గా తయారు చేసి ప్యాకెట్లో పెడతారు ఇవి కూడా రెడీ టు ఎయిట్ ఇవి చాలా హెల్తీ అండి ఇందులో రా ఫిష్ వెజిటేబుల్స్ రైస్ ఉంటాయి అలాగే వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ఉంటాయి ఇది ప్రీ ప్యాక్డ్ బ్రెడ్ సెక్షన్ టూ టు త్రీ రోస్ కంప్లీట్గా బ్రెడ్స్తో ఫిల్ చేశారు ఇక్కడ చాలా వెరైటీస్ బ్రెడ్స్ ఉంటాయండి మనకి రైస్ ఎలాగో వీళ్ళకి బ్రెడ్ అలాగా ప్రీ ప్యాక్డ్ బ్రెడ్సే కాకుండా ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్స్ కూడా ఉంటుంది వరల్డ్లోనే జర్మనీ బ్రెడ్ విషయంలో చాలా ఫేమస్ అందుకే మోస్ట్లీ అన్ని పెద్ద సూపర్ మార్కెట్లలో ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ సెక్షన్ ఉంటుంది వీళ్ళు ఈ బ్రెడ్స్తో శాండ్విచ్ చేసుకుంటారు ఇవి లైవ్ ప్లాంట్ సెక్షన్ వీటిని మనం తీసుకెళ్ళి పెంచుకొని వాడుకోవచ్చు ఇది కొరియాండర్ ప్లాంటు దీని కాస్ట్ వచ్చేసి వన్ యూరో నైంటీ నైన్ సెన్స్ ఇది డ్రై ఫ్రూట్స్ సెక్షన్ ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయండి ఈ సూపర్ మార్కెట్ చాలా పెద్దది అందుకే పైన బోర్డు పెట్టేస్తారు ఏ రోలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ సెక్షన్ అంతా వచ్చేసి జామ్స్ అనమాట జామ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ యాపిల్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీస్ ఇలా చాలా వెరైటీ ఫ్రూట్స్తో జామ్స్ ఉంటాయి ఈ సెక్షన్ మొత్తం కాఫీ పౌడర్స్ సెక్షను మేము ఇండియాకి వెళ్ళినప్పుడల్లా ఈ బ్రాండ్ కాఫీ పౌడర్స్ని తీసుకెళ్తాము ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి ఇక్కడ మ్యాగీ నార్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మ్యాగీ అంటే మన ఇండియా లాగా నూడిల్స్ కాదండి ఇక్కడ మ్యాగీ యొక్క సాసులు సూప్స్ కుకింగ్ క్రీమ్స్ దొరుకుతాయి మ్యాగీ నూడిల్స్ నేను ఎప్పుడూ ఏ జర్మన్ సూపర్ మార్కెట్లో చూడలేదు ఇది రైస్ అండ్ కట్ ఆఫిలన్ ప్రోడక్ట్ సెక్షన్ జర్మన్లో కట్ ఆఫిలన్ అంటే పొటాటోస్ అండి ఇక్కడ పొటాటో డంపలింగ్స్ పొటాటో ప్యూరీ అలా వెరైటీస్ దొరుకుతాయి ఇంకా రైస్ ప్రోడక్ట్స్కి వస్తే జర్మన్ సూపర్ మార్కెట్లో మోస్ట్లీ బాస్మతి రైస్ అమ్ముతారు ఈ బాస్మతి రైస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అన్ని చిన్న ప్యాకెట్స్లోనే ఉంటాయి మేము ఇంట్లో నార్మల్గా డైలీ యూస్ కోసం సోనా మసూర్ వాడతామండి ఆ సోనా మసూర్ రైస్ ఇండియన్ సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్ షాప్లో కానీ ఆర్డర్ చేసుకుంటాము ఇది వచ్చేసి బెన్స్ ఒరిజినల్ రెడీ రైస్ అండి ఇది టూ మినిట్స్లో కుక్ అయిపోతుందంట ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి వన్ యూరో ఎయిటీ నైన్ సెంట్స్ ఇది బ్లాక్ రైస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ యూరో నైంటీ నైన్ సెంట్స్ ఇది ఓట్స్ అండ్ కాన్ఫ్లేక్స్ సెక్షన్ అండి పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ సెక్షన్ అంతా పాస్తా అండ్ నూడిల్స్ సెక్షన్ అండి ఇక్కడ చాలా చాలా వెరైటీస్ పాస్తా ఉన్నాయి వీటితో చికెన్ పాస్తా ఫిష్ పాస్తా ప్రాన్స్ పాస్తా వెజ్ పాస్తా ఇలా వెరైటీస్ చేసుకుంటారు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఎవరైనా జర్మనీకి వచ్చేవాళ్ళు ముందుగా ఇక్కడ దొరికే వెజిటేబుల్స్తో కర్రీస్ నేర్చుకుని రండి లైక్ పొటాటో ఫ్రై పొటాటోస్ ఇక్కడ చాలా ఈజీగా దొరుకుతాయి కాబట్టి వెజిటేబుల్ రైస్ ఎగ్ కర్రీ చికెన్ కర్రీ అలా మినిమం నేర్చుకుని రండి ఎందుకంటే మనం ఇండియన్ స్పైస్ లెవెల్స్కి అలవాటు పడి సడన్గా ఇక్కడ లెస్ స్పైసీ ఫుడ్ తినాలంటే కొంచెం ఇబ్బంది పడతారు మళ్ళీ మళ్ళీ స్లోగా అలవాటు అవుతుంది మీకు నచ్చుతుంది కూడా వెజిటేరియన్కి వస్తే ఇక్కడ ఈజీగా దొరికేవి పొటాటోస్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ మష్రూమ్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఇలాంటివి నాన్ వెజ్కి వస్తే ఎగ్స్ చికెన్ చాలా ఈజీగా దొరికేస్తాయి ఈ సెక్షన్ వచ్చేసి షుగర్ అండ్ ఫ్లోర్ అండి ఇక్కడ షుగర్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ పౌడర్ షుగర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి ఈ సెక్షన్ వచ్చేసి ఆటా మైదా కార్న్ ఫ్లోర్ ఇలాంటివన్నీ దొరుకుతాయండి నార్మల్గా మన ఇండియన్స్ అయితే వీట్ ఫ్లోర్ వచ్చేసి ఇండియన్ సూపర్ మార్కెట్లోనే కొనుక్కుంటారు ఇది నాన్ వెజ్ సెక్షన్ అండి చికెను ఫార్మిక్స్ ల్యామ్ పోర్క్ బీఫ్ ఉంటాయి ఇది లైవ్ నాన్ వెజ్ సెక్షన్ కొన్ని సూపర్ మార్కెట్స్లో ఓన్లీ ప్రీ ప్యాక్డ్ నాన్ వెజ్ దొరుకుతుంది ఈ సూపర్ మార్కెట్లో రెండు ఉన్నాయి ఇక్కడ చికెన్ లెగ్స్ చికెన్ వింగ్స్ చికెన్ బ్రెస్ట్ అలా విడివిడిగా అమ్ముతారండి ఫుల్ చికెన్ కూడా దొరుకుతుంది మేము నార్మల్గా ఫుల్ చికెన్ తీసుకుంటాము ఇక్కడ వీళ్ళు మన ఇండియా లాగా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేయరు ఒక చికెన్ని ఫోర్ టు సిక్స్ పీసెస్లో కట్ చేసేస్తారు స్కిన్ తీయరండి మేము ఇంటికి తెచ్చిన తర్వాత మన ఇండియన్ కర్రీస్కి తగ్గట్టు కట్ చేసుకుంటాము నార్మల్గా చికెన్ టర్కీస్ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి కాస్ట్ కూడా తక్కువే కానీ మాకు ఇక్కడ చికెన్ నచ్చుతుంది బాగా సో మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాము ఈ సెక్షన్లో వాళ్ళకి మేము బాగా అలవాటు మేము రాగానే ఫుల్ చికెన్ తీసి కట్ చేయాలని అడుగుతారు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి వీడియో తీయడానికి కూడా ఒప్పుకున్నారండి చూడండి ఇలా చికెన్ మ్యారినేట్ చేసి కూడా అమ్ముతారనమాట ఇక్కడ మాకు ఎప్పుడు లామే దొరుకుతుందండి మటన్ ఎప్పుడు దొరకలేదు ఈ సెక్షన్ వచ్చేసి మీటు స్లైసెస్ అండ్ సాసేజెస్ అండి వీటిని శాండ్విచ్లో కానీ కర్రీ బ్రుష్లో కానీ యూస్ చేస్తారు ఇది ప్రీప్యాక్డ్ మీట్ సెక్షన్ లైవ్ సెక్షన్ వచ్చేసి సెవెన్ క్లోజ్ అవుతుంది ఇది వచ్చేసి ఎయిట్ వర్క్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి సేమే ఉంటుందండి ఇంకా చెప్పాలంటే ప్రీ ప్యాక్ సెక్షన్లో లైఫ్ సెక్షన్ కంటే ఎక్కువ వెరైటీస్ ఉంటాయి ఇది చీజ్ సెక్షన్ ఇక్కడ చాలా రకాల చీజ్ వెరైటీస్ దొరుకుతాయి చీజ్ విషయానికి వస్తే ఫ్రాన్స్ తర్వాత జర్మనీయే చాలా ఫేమస్ అండి ఇక్కడ రెస్టారెంట్లో వన్ ఆఫ్ ద డిజర్ట్ వచ్చేసి చీజ్ ప్లాటర్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ చీజెస్ పెడతారు విత్ బిస్కెట్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది స్పైసెస్ సెక్షన్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల స్పైసెస్ దొరుకుతాయి మన ఇండియన్ స్పైసెస్ ఎక్కువగా ఉండవు ఇక్కడ అందుకే మేము ఇండియన్ స్టోర్స్లో తీసుకుంటాము లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం ఇంకా వాటర్ విషయానికి వస్తే ఇక్కడ వాటర్ మూడు రకాలుగా దొరుకుతాయి వాటర్ విత్ గ్యాస్ వితౌట్ గ్యాస్ మీడియం గ్యాస్ అలా మూడు రకాలుగా దొరుకుతాయి జనాలు ఇక్కడ ఎక్కువగా గ్యాస్ వాటర్ తాగడానికి ప్రిఫర్ చేస్తారు జర్మనీలో మోస్ట్లీ ట్యాప్ వాటరే తాగుతారండి ఎందుకంటే ఇంట్లో వచ్చేవి ట్రీటెడ్ వాటరే అందుకే మన ఇండియాలో లాగా వాటర్ క్యాన్ సిస్టమ్ లేదు వాటర్తో కంపేర్ చేస్తే బీర్ కొంచెం చీప్ అంటారు మా హస్బెండ్ ఇంకా కూల్ డ్రింక్స్కి వచ్చేసి ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్ దొరుకుతాయండి మన ఇండియాలో లాగే కోలా స్ప్రైట్ పెప్సీ ఇలా అన్నీ దొరుకుతాయి ఎక్సెప్ట్ థమ్స్అప్ థమ్సప్ ఇక్కడ జర్మనీలో దొరకదండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ దొరుకుతాయి నార్మల్ ఎగ్స్ బయో ఎగ్స్ బోర్డెన్ హాల్టింగ్ ఫ్రైలాంట్ లాంట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ దొరుకుతాయండి బోర్డెన్ హాల్టింగ్ ఎగ్స్ అంటే కోల్డ్ ఫ్రీగా ఇండోర్స్లో తిరగచ్చు ఫ్రైలాంట్ లాంట్ హాల్టింగ్ ఎగ్స్ అంటే కోల్ అవుట్ సైడ్ ఫ్రీగా తిరగచ్చు మేము ఎప్పుడూ కూడా ఫ్రై లాంటి హాల్టింగ్ ఎగ్సే తీసుకుంటామండి ఇక్కడ ఎగ్స్ సిక్స్ కానీ టెన్ కానీ ప్యాకెట్స్లో ఉంటాయి మనలాగా డజన్ అలా ఉండవండి ఎగ్స్లో కూడా స్మాల్ ఎగ్స్ మీడియం ఎగ్స్ లార్జ్ ఎగ్స్ ఎక్సల్ సైజులో దొరుకుతాయి విడిగా కావాలన్నా కూడా దొరుకుతాయండి పక్కనే ఎంటి బాక్సెస్ పెడతారు ఏంటి ఇవి ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నారా ఇవి బాయిల్డ్ ఎగ్స్ అండి వీటిని డైరెక్ట్గా తినేస్తారు ఈ కలరింగ్ అనేది లుక్ కోసం కాదండి ఈ కలరింగ్ వల్ల ప్రొటెక్టివ్ కోటింగ్ ఏర్పడుతుంది దానివల్ల ఎగ్స్ త్రీ మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయి వీటిని ప్రోట్ సైట్ ఎగ్స్ అంటారండి ఎందుకంటే వీళ్ళు బ్రెడ్తో పాటు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తినేస్తారు జర్మన్లో బ్రోట్ అంటే బ్రెడ్ ఇది డైరీ ప్రోడక్ట్ సెక్షన్ ఇక్కడ మిల్క్తో స్టార్ట్ చేసి చీజ్ వరకు అన్నీ దొరుకుతాయి ఇది చీజ్ సెక్షన్ అండి ఇక్కడ పాస్తా పిజ్జా బ్రెడ్తో పాటు ఈడ్ చేసే అన్ని రకాల చీజ్లు ఉంటాయి ముందు చూపించిన చీజ్ని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు కానీ ఈ చీజ్ని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి మేము పాస్తా చేసేటప్పుడు ఈ చీజ్ని మోస్ట్లీ వాడతాము ఇక్కడ బ్రెడ్ స్ప్రెడ్ దొరుకుతాయి ఇక్కడ చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి బ్రెడ్ మీద అప్లై చేసి తింటారు ఇది ఫ్రెష్ చీజ్ అండి ఇవి కూడా బ్రెడ్ స్ప్రెడ్ లాగా వాడవచ్చు ఈ సెక్షన్లోకి వస్తే మిల్క్ ప్రోడక్ట్స్ అండి ఇక్కడ మిల్క్ టెట్రా ప్యాక్స్ అండ్ బాటిల్స్లో కూడా అమ్ముతారు మిల్క్ డిఫరెంట్ ఫ్యాట్ని బట్టి అమ్ముతారు వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఫ్యాట్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఎయిట్ అండ్ ఫుల్ మిల్క్ ఇలా అమ్ముతారు మేము మోస్ట్లీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఫ్యాట్ మిల్క్ వాడతాము దీని కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడికి వస్తే యోగర్ సెక్షన్ యోగట్లో కూడా డిఫరెంట్ ఫ్యాట్ పర్సంటేజ్ యోగర్స్ ఉంటాయి జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అండ్ టెన్ పర్సెంటేజ్ ఇలా ఉంటాయండి వీళ్ళు యోగట్టు డైరెక్ట్గా కానీ ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని కానీ తింటారు మిస్లీలో కూడా వాడతారు ఇది మన ఇండియన్ టేస్ట్ లాగా ఉండదండి కొంచెం టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది ఇక్కడ నార్మల్ యోగట్టే కాదండి చాలా చాలా రకాల ఫ్లేవర్డ్ యోగర్స్ కూడా దొరుకుతాయి ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్లేవర్స్తో యోగర్స్ దొరుకుతాయి అంతేకాకుండా చాక్లెట్ యోగట్ లాంటివి కూడా దొరుకుతాయి చాలామంది ఫ్లేవర్డ్ యోగట్ని డిజర్ట్ లాగా తింటారు ఇక్కడ బటర్ మిల్క్ ఉన్నాయండి యోగట్ లాగే బటర్ మిల్క్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్తో అమ్ముతారు ఇది పుడ్డింగ్ సెక్షన్ అండి ఇందులో కూడా వెరైటీస్ ఆఫ్ పుడ్డింగ్స్ అండ్ జెల్లీ దొరుకుతుంది ఈ సూపర్ మార్కెట్లో వీగన్ మిల్క్ యోగట్టు చీజ్ ఇలా వీగన్ ఆప్షన్స్ కూడా బాగానే దొరుకుతాయండి ఇది బటర్ సెక్షన్ చాలా రకాల బ్రాండెడ్ బటర్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ రెడీ టు బేక్ బ్రెడ్స్ కూడా దొరుకుతాయండి బ్రెడ్సే కాదండి రెడీ టు కుక్ స్టఫ్డ్ పాస్తా అండ్ బర్గర్ యొక్క ప్యాటీస్ కూడా దొరుకుతాయి ఇక్కడ చాలా పెద్ద ఆల్కహాల్ సెక్షన్ ఉందండి జర్మనీలో సూపర్ మార్కెట్లోనే ఆల్కహాల్ కొనుక్కోవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల ఆల్కహాల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి జర్మనీలో బీర్లు బాగా ఫేమస్ అండి ఇది హనీ సెక్షన్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ హనీ దొరుకుతుందండి ఇక్కడ చూసారా బాటిల్లోనే తేనెపట్టు కూడా ఉంది ఇది చాలా పెద్ద స్టోర్ అండి ఒకేసారి మొత్తం వీడియో తీయడం నాకు అవ్వలేదు ఈ వీడియో నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళి తీయాల్సి వచ్చింది ఫారిన్లో చాక్లెట్స్ ఎంత ఫేమస్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను ఎందుకంత ఫేమస్ ఈ సెక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ టోటల్ సెక్షన్ వచ్చేసి చాక్లెట్స్ అండి క్రిస్మస్ టైంలో ఇంకా చాలా రకాల చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఉంటాయి దాని మీద మీకు సపరేట్ వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటానండి ఇది మెడిసిన్ సెక్షన్ అండి ప్రిస్క్రిప్షన్ అవసరం లేని మెడిసిన్ ఇక్కడ కొనుక్కోవచ్చు ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్లో ఉంటుంది ఇది బాడీ అండ్ హెయిర్ కేర్ సెక్షన్ అంటే డియోడ్రెంట్ ఫేస్ క్రీమ్ బాడీ లోషన్ షాంపూ హెయిర్ కలరింగ్ హెయిర్ జెల్ ఇలాంటివన్నీ ఉంటాయండి కానీ మేము ఎప్పుడు ఈ సూపర్ మార్కెట్ నుండి ఏవి కొనలేదు ఇవి అన్నీ నార్మల్గా వేరే డిఎం అనే స్టోర్ ఉంది అక్కడే కొంతామండి ఇది బేబీ సెక్షన్ ఇక్కడ బేబీకి కావాల్సిన డైపర్స్ నుంచి ఫుడ్ వరకు అన్నీ దొరుకుతాయి పుట్టిన బేబీస్ ఫార్ములా నుంచి టాడ్లర్ అయ్యే వరకు బేబీ ఫుడ్ అంతా దొరుకుతుందండి జర్మనీలో బేబీ బాటిల్ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది నేను ఇది ఇండియాలో ఎక్కువగా చూడలేదు బేబీస్ ఏజ్ ప్రకారం డిఫరెంట్ ఫ్లేవర్స్తో రెడీ టు ఈట్ బేబీ బాటిల్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇలా రెండూ దొరుకుతాయి వితౌట్ సాల్ట్ వితౌట్ షుగరు నార్మల్గా బేబీ ఫుడ్డు ఫోర్త్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్కు దొరుకుతాయి అనుకుంటాను నాకు సరిగ్గా ఐడియా లేదండి మేము ఎప్పుడు మా పాపకి ట్రై చేయలేదు ఇంకా ఇక్కడ బేబీకి కావాల్సిన బాతింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి నార్మల్గా మేమైతే డిఎం స్టోర్లో తీసుకుంటాం ఇవన్నీ కూడా ఇది క్లీనింగ్ సెక్షన్ ఇక్కడ హౌస్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ వాషింగ్కి కావాల్సినవన్నీ దొరుకుతాయి జర్మన్ సూపర్ మార్కెట్లో నేను ఎప్పుడూ డిటర్జెంట్ బార్స్ని చూడలేదు అన్నీ లిక్విడ్స్ పౌడర్సే అండి ఇది డస్ట్బిన్ కవర్స్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి ఇంకా ఇవి వచ్చేసి కిచెన్ టిష్యూస్ అండ్ టాయిలెట్ పేపర్స్ ఇందులో కూడా చాలా బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి ఇది పెట్ సెక్షన్ ఇక్కడ డాగ్ క్యాట్ యొక్క ఫుడ్ అండ్ స్నాక్స్ దొరుకుతాయి అంతేకాకుండా వాటికి టాయ్స్ కూడా దొరుకుతాయండి ఇంకా ఇక్కడ ర్యాబిట్ ఫుడ్ రటికి ఫుడ్ కూడా దొరుకుతుందండి ఇది ఫ్రోజన్ సెక్షన్ అండి ఇక్కడ ఫ్రోజన్ పిజ్జా పాస్తా మీటు ఫ్రెంచ్ ఫ్రైస్ వెజిటేబుల్స్ లైక్ గ్రీన్ పీస్ స్పినాచ్ బ్రోకలీ క్యాలీఫ్లవర్ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇలా అన్నీ దొరుకుతాయి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అన్ సీజన్లో కూడా యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అంతేకాకుండా ఇదే సెక్షన్లో చాలా రకాల ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా మంచి మంచి కేక్స్ కూడా దొరుకుతాయండి ఇవే కాదండి ఈ సూపర్ మార్కెట్లో మనకు కావలసిన ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి చిప్స్ బిస్కెట్స్ స్నాక్స్ టీ పౌడర్స్ ఇలా అన్నీ దొరుకుతాయండి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను జర్మన్ సూపర్ మార్కెట్స్లో ప్రైజెస్ మోస్ట్లీ ఐటెం మీద ఉండదండి షెల్ఫ్ మీద రాసి ఉంటుంది ఇంకా ఫైనల్గా మిల్లింగ్ అయ్యాక ఇలా అవుట్ సైడ్ వచ్చి ట్రాలీని ముందు ట్రాలీతో ఇలా లాక్ చేస్తే మీ కాయిన్ మీకు వెనక్కి వచ్చేస్తుంది